తన పాదయాత్రలో అలవికాని హామీలు ఇస్తూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ప్రజలు జగన్ అవినీతిని వ్యతిరేకించారని, 2019 ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జీవి మాట్లాడారు. కళ్ళు లేని కబోదిలా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి కళ్ళు తెరిచి వచ్చి పోలవరం ప్రాజెక్టు చూడమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా. డ్వాక్రా మహిళలకి, సుమారు 90 లక్షల మంది మహిళలకి 9,397 కోట్ల రూపాయలు రుణమాఫీ అందించాం పసుపు కుంకుమ కింద. అలాగే 51,745 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకు లింకేజ్ కింద డ్వాక్రా మహిళలకు ఇప్పించాం. బహిరంగ చర్చకి సిద్ధమేనా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. నీ పాదయాత్రలో ఒక్కసారి డ్వాక్రా మహిళలను అడగండి, చెప్తారు. ప్రతి మహిళ చెప్తుంది చంద్రన్న పసుపు కుంకుమ పంపించారని.